చాలా కష్టపడి ఈ మెటీరియల్ ను మీకు అందించడం జరుగుతుంది. కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పగలరు. 10వ తరగతి సాంఘిక శాస్త్రం 20వ పాఠం. ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం, భారతదేశం. 2వ ప్రపంచ యుద్ధం తరువాత 2వ ప్రపంచ యుద్ధ ప్రభావం వేరు వేరు దేశాలపై వేరు వేరు విధాలుగా పడింది. ఐరోపా దేశాలు, ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లావియాలలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. నగరాలు, కర్మాగారాలు, గనులు పెద్ద ఎత్తున విధ్వంసం కావటంతో యుఎస్ఎస్ఆర్, ఇతర ఐరోపా దేశాలు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయాయి. 70,000 గ్రామాలు యుఎస్ఎస్ఆర్ లో, 1,700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. ఇందుకు విరుద్ధంగా అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ. వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడటానికి 2వ ప్రపంచ యుద్ధం దోహదపడింది. యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్, యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించాం, చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు అన్నాడు. యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునర్నిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం కొత్త ప్రక్రియలను చూసింది. ఈ ప్రక్రియలలో ముఖ్యమైనవి 3. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధం, వలన పాలన నుంచి విముక్తి, నాజీభావాలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్రం అన్న సూత్రాల కోసం 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి మొదటి కర్తవ్య నిర్వహణకు అన్ని దేశాలలో శాంతి అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయటం. ఇది ఐక్యరాజ్య సమితి స్థాపనకు దారితీసింది. వలస పాలక శక్తులైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలన విధానాలను ఇక సమర్థించుకోలేకపోయాయి. అమెరికాతో పోలిస్తే ఈ దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా బలహీనమయ్యాయి. పాత వలస వ్యవస్థ వల్ల వలస పాలిత దేశాలపై వలస పాలక దేశాలకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నందువల్ల కూడా దానికి అంతం పలకాలని అమెరికా ఒత్తిడి చెయ్యసాగింది. యుఎస్ఎస్ఆర్తో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీలు అనేక దేశాలలో వలస పాలనపై పోరాటాలు చెయ్యసాగాయి. ఆ విధంగా వలస వ్యతిరేక పోరాటాలకు వెన్నుదన్నుగా యుఎస్ఎస్ఆర్ నిలబడింది. ఈ పరిస్థితులలో తమ కింద ఉన్న వలస పాలిత దేశాలు స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. ఐక్యరాజ్య సమితి యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మిత్రదేశాలలో ముఖ్యమైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, సంయుక్త రాష్ట్రాలు, సోవియట్, రష్యా, చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ఒక పత్రాన్ని తయారుచేశాయి. ఈ పత్రం యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పే అంశాన్ని కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లభించేలా, పేదరికం, ఆకలి అంతమయ్యేలా చేయటానికి ప్రాధాన్యతను ఇచ్చింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో అది దేశాల స్వయం ప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతికి ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాల్లో తప్పించి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 51 దేశాలు ఉండగా ప్రస్తుతం 2016లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆ తరువాత దశాబ్దంలో వలస పాలక శక్తుల నుంచి స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. 6 వేరువేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి, భద్రతలను కాపాడటం, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం, పేదరికాన్ని నిర్మూలించటం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి ప్రత్యేక విధులు ఉన్నాయి.
ఈ విధులకు బాధ్యత వహించే కొన్ని సంస్థలు హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం, జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్లో ఐక్యరాజ్య సమితి విద్య విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ, న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ, ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. దీనిని ప్రధాన అంగమైన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. అయితే యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. దీంట్లో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా, అమెరికాలకు ప్రత్యేక హెదా ఉంది. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకుని వీటో చెయ్యవచ్చు, తిరస్కరించవచ్చు. అనేక ఘర్షణలలో ఈ 5 దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఎటువంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి కొన్ని సందర్భాలలో తమ ఆదేశాలను పాటించేలా ఐక్యరాజ్య సమితి పై శక్తిమంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఇవి ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణతో పనిచేసేలా, మధ్యదారిలో నడిచేలా చేశాయి. ఈ శక్తిమంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడటంలో ప్రత్యేక పాత్రను, బాధ్యతను ఇచ్చినట్లు అయ్యింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాలలో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తుండగా యుద్ధాలను నివారించటంలో అది అంతగా విజయం కాలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో అది తరచూ బందీగా మారింది. 2 శిబిరాలు. ప్రచ్ఛన్న యుద్ధం 1945 నుంచి 19 వరకు ప్రపంచ యుద్ధానంతర కాలంలో 2 ప్రధయుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి, ఈ సిద్ధాంతాలను వ్యతిరేకించేవాళ్ల అణచివేతను వంటి వాటిని రష్యా అవలంబించింది. ఇంకోవైపున పలు పార్టీల ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులు, నియంత్రిత అభివృద్ధి అన్న భావనలను అమెరికా ప్రోత్సహించింది. తూర్పు యూరపు, పోలాండ్, హంగరీ, తూర్పు జర్మనీ మొత్తం యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉండగా, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన చైనా, వియత్నాం వంటి వలసపాలిత ప్రాంతాలు దానికి సన్నిహితంగా ఉండేవి. పశ్చిమ యూరపు దేశాలైన క్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటివి అమెరికా పక్షాన నిలిచాయి. ప్రపంచంలోని మధ్యస్థ దేశాలను తమ శిబిరంలో చేర్చుకోటానికి ఈ 2 అగ్రదేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడసాగాయి. 2వ ప్రపంచ యుద్ధం తరువాత 45 సంవత్సరాల పాటు ఈ 2 శిబిరాల మధ్య ఒక వింత యుద్ధం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పోటీదారులు ఒకదానిపై ఒకటి భౌతిక దాడులకు దిగలేదు, ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధంలోకి దిగలేదు. దీనికి బదులుగా ప్రపంచంలో ఏ 2 చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఈ అగ్రరాజ్యాలు చెరుక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సంప్రదాయ యుద్ధాలలో మాదిరి నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధమన్నారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా, యుఎస్ఎస్ఆర్ల మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం ఉండేది 1945 నుంచి 1991 మధ్య జరిగిన ప్రపంచ ఘటనలన్నింటినీ ఇది ప్రభావితం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధమంటే ప్రచార యుద్ధం ఒక్కటే కాదు, పరోక్ష యుద్ధాలు. మొదటి నుంచి కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలను తమ ప్రాభవంలోకి తీసుకురావటానికి 2 శిబిరాలు ప్రయత్నించాయి. దీని ఫలితంగా ఆయా దేశాలలో 2 విరోధ బృందాలకు చెరుక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. ఉదాహరణకు 1947 టర్కీ, గ్రీకు దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులకు అమెరికా అధ్యక్షుడు హారీ ట్రుమాన్ మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికాలో బెల్జియం వలసపాలన కింద ఉన్న కాంగోకి 1960 స్వాతంత్ర్యం వచ్చింది. దాని కమ్యూనిస్టు నాయకుడైన పాట్రిస్ లుముంబాని 1961 చంపేశారు. పోర్చుగల్ నుంచి అంగోలా 1975 నవంబరులో స్వాతంత్ర్యం పొందింది. యుఎస్ఎస్ఆర్ క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పంథాలో సామ్యవాద వ్యవస్థని నిర్మించటానికి కృషి చేశాడు. దీంతో లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టటానికి స్ఫూర్తిని పొందాయి. వాళ్లల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు. సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూడా అమెరికా మద్దతుకో ఆ దేశాల పైన్యాధిపతులు పడదోశారు. ఇందుకు చిలీలో ఎస్ఆర్ఎన్డి ప్రభుత్వాన్ని పడదొయ్యటం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యుఎస్ఎస్ఆర్ కూడా తన ప్రభావ పరిధిని పెంచుకోటానికి కృషి చేసింది. ఉదాహరణకు 1950లలో జర్మనీ, హంగరీ, చెకోస్లోవేకియా వంటి దేశాలలో కరరికత వడుగైనప్పుడు యవస్నా తన సైన్యాన్ని పంపించి ఆ దేశాలలో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను తొలగింది. ఈ స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాలను స్థాపించింది. 1960ల తరువాత యుఎస్ఎస్ఆర్తో లతెంచుకోవాలని చైనా నిర్ణయించింది. చైనాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించి యుఎస్ఎస్ విఫలమయ్యింది. 1971లో ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనకు అనుకూల ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దాంతో మత తీవ్రవాదులైన ఆప్షన్ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఫలితంగా దీర్ఘకాల పొరయుద్ధం చెలరేగింది. అంతిమంగా 1985లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. ఆ తరువాత మత తీవ్రవాదులైన తాలిబన్ను అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు. సైనిక ఒప్పందాలు. అమెరికా, యుఎస్ఎస్ఆర్ల రెండింటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే అణు యుద్ధమే చెలరిగితే ఏ దేశమూ గెలవదని ఆ యుద్ధమే రెండింటికీ తెలుసు. అయినప్పటికీ అవి సైనిక కీలక ఒప్పందాలు కుదుర్చుకోసాగాయి. 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో అన్న దాని ద్వారా బలపరుచుకుంది. దీనికి ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు వాసా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా వివిధ ప్రాంతాలలో మిలిటరీ మిత్రత్వ ఒప్పందాలైన సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సీటో, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో లను కుదుర్చుకుంది. సైనిక ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా తమను తాము బలోపేతం చేసుకున్నప్పటికీ యుద్ధమే చెలరిగితే మొత్తం నాగరికతలకే ముప్పు తెచ్చే స్థాయిలో మనవ నష్టం ఈ శిబిరాలకు తెలుసు. అందుకే అవి ఒకదానికొకటి ప్రతిబంధకంగా, నిరోధకంగా నిలిచేలా వ్యవహరించాయి. ఈ ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల బరాభవ పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చాయి. 1. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు. 2. తమ ఉత్పత్తులకు మార్కెటు, తమ పెట్టుబడులు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు. 3. తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు. 4. తమ భావజాల వ్యాప్తి. 5. పెద్ద మొత్తంలోని సైనిక ఖర్చుకి ఆర్థిక మద్దతు. 6. అంతరిక్ష పోటీ. 6. పరిశోధనలపైన, క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున 5 నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్కదాని దగ్గర ప్రపంచాన్ని పలుమార మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది. మొదటి ఉపగ్రహం అయిన స్పుట్నిక్ ని రష్యా ప్రయోగించింది. అలాగే అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరి గగారిన్ ని రష్యా పంపించింది. దీంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఉపగ్రహాలను ప్రయోగించటంలో పోటీ చంద్రమండలం మీదకి పంపటంలో 1969లో అమెరికా సఫలమైంది. యుద్ధం అంచున. ప్రత్యర్థి శిబిరాలు విధ్వంసకర ఆయుధాల నిల్వలను పెంచుకుంటూ పోవటంతో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకు బితుకుమంటూ ఉంది. అన్ని దేశాల ప్రజలు యుద్ధ భయంతో గడపసాగారు. రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం అనివార్యమనిపించిన సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ దౌత్యంతో వీటిని ఎలాగో నివారించగలిగారు.
రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచర్య విమానాన్ని కూల్చివేయటం, క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించటం, కొరియా మధ్యప్రాచ్య యుద్ధాల వంటి సందర్భాలలో పలుమార్లు ప్రపంచం యుద్ధం అంచున నిలిచింది. అలీనోద్యమం 1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనయ్యింది. రెండు అగ్ర రాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీలు కారణంగా ప్రపంచం రెండు ధ్రువాలుగా విడిపోయింది. ఈ రెండు పక్షాలలో దేనివైపునా లేకుండా ఉండటానికి అంతగా అవకాశాలు లేకపోయినా అటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అగ్ర రాజ్యాల మధ్య పోటీ వల్ల ఇదివల వలన పాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలైన పేదరికం, అనారోగ్యం, అనమానత్వం, వలనవాదం వంటివి ఏవీ పరిష్కారం కాలేదు. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఆ ఉద్దేశంతో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. మొదటి ఆసియా సమావేశమైన దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమైన నాయకుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఈజిప్టు నాయకుడు గమలబ్దుల్ నాసర్, యుగోస్లావియా నాయకుడు జోసెఫ్ బ్రిస్ టిటోలు ఉన్నారు. పండిత్ పెప్రాని దాని అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఇది అలీనోద్యమానికి దారితీసింది. ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాబిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపంపాదింది. దీని మొదటి సమావేశం 1961 సెప్టెంబరులో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. దీనికి 25 సభ్యదేశాలు హాజరయ్యాయి. 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకి పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. 3 ముఖ్య ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది. 1. అలీనోద్యమ సభ్యదేశాల మధ్య సహకారం, వీటిల్లో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి. 2. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం. 3. వలసపాల నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడటం. 2. అగ్ర రాజ్యాలు పోటీ పడుతూ వివిధ దేశాలను తమవైపుకి లాక్కోటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతదేశం వంటి దేశాలు స్వతంత్ర వైఖరిని వ్యక్తపరచటానికి ఆలీనోద్యమం దోహదపడింది. అగ్ర రాజ్యాలను ఒకదానిని మరొకదానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుని కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలు తమకు కావలసిన సహాయాన్ని, స్థానాన్ని పొందగలిగాయి. అలీనోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటానికి కూడా కొంతవరకు ఇది దోహదపడింది. 2 అగ్ర రాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయటం పట్ల స్పందించకపోవటం అలీనోద్యమ నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది. అలీనోద్యమంలోని మరొక బలహీనత దాని సభ్యదేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవటం. ఉదాహరణకు ఇరాన్, ఇరాక్లు రాజ్యాల మధ్య చీలిన ప్రపంచ నేపథ్యంలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించటానికి అలీనోద్యమం సహాయపడింది. పశ్చిమ ఆసియా ఘర్షణలు. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా 2వ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్ర స్థలం. యూదులు పాలస్తీనాని తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు. యేసుక్రీస్తుని సిలువ వేయటానికి యూదులను బాధ్యులను చేసి యూరపులో ఉన్న క్రైస్తవులు వాళ్లను వేధింపులకు గురిచేసేవాళ్లు. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపటం, జైలుపాలు చేయటం దీనికి పరాకాష్ఠ.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో జియానిస్ట్ ఉద్యమం మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు, వీళ్లల్లో ఎక్కువ మంది అరబ్బు ముస్లిములు అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది. మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతరులు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి. 1947లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి ఒకటి అరబ్బులకు, మరొకటి యూదులకు కేటాయించారు. 1948లో బ్రిటన్ తన సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకుంది. యూదుల కోసం ఇజ్రాయెల్ ఏర్పడింది. అరబ్బులు తమ మాతృభూమిని వదులుకోటానికి అంగీకరించలేదు. ఇజ్రాయెల్ని చట్టబద్ధ దేశంగా గుర్తించటానికి అరబ్బులు తిరస్కరించారు. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశికులుగా ఆశ్రయం పొందారు. ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాసర్ 1918-1970 అరబ్బులను ఏకం చేయటానికి ప్రయత్నించాడు. ఇజ్రాయెల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లు చేపట్టటానికి అతడు ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేశాడు. 1956లో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధాన్ని విరమించవలసిందిగా అమెరికా, యుఎస్ఎస్ఆర్లు కోరాయి. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1967లో అరబ్బులు మరొకసారి ఇజ్రాయెల్పై దాడి చేశారు. ఎదురెదురు దాడి చేయటమే మెరుగైన రక్షణాత్మక చర్యగా భావించి ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని వాయు దళాన్నంతటినీ విధ్వంసం చేసింది. అంతేకాకుండా గాజా, గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వటానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అయితే యుద్ధ విరమణకు మాత్రం అంగీకరించింది. ఈ ఆక్రమిత ప్రాంతాలు బఫర్ ప్రాంతంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ భావించింది. అరబ్బుల ఉద్యమాన్ని ఈ యుద్ధం కుంటుపరిచింది. ఈలోగా 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం, పిఎల్ ఆవిర్భవించింది. అరబ్బ బృందాలన్నింటినీ ఏకం చేసి ఇది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగి పొందటం దీని లక్ష్యం. అయితే 1967లో యాసర్ ఆరాఫత్ నాయకత్వంలోని పీలీ ఇజ్రాయెల్తో దాడి చేయాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్బు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు. దాంతో పీజీలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి విమానాల హైజాకింగ్ 1972 సెప్టెంబరులో మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపటం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. పాలస్తీనియన్ల ఈ దాడులను సాకుగా చేసుకుని ఇజ్రాయెల్ వాళ్లపై తిరిగి దాడులు చేసి తాము గతంలో ఇచ్చిన మాటను అమలు చేయటానికి నిరాకరించింది. దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా నిత్యం యుద్ధ వాతావరణంతోటి, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది. పీసీసో పరస్పరం ఘర్షణకు పాల్పదే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది. అంతిమంగా అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వెస్ట్ బ్యాంక్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోటానికే కాక పాలస్తీనాలోని అరబ్ వాసులకు ఓటు హక్కు ఇవ్వటానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ తన మాటను నిలుపుకోక ఏదో ఒక సాకుతో పాలస్తీనియన్లపై దాడులు కొనసాగించటం వల్ల ఒప్పందాలు విజయవంతం కాలేదు.
పాలస్తీనియన్ దేశానికి పిఎల్ఎని చట్టబద్ద ప్రతినిధిగాను అధ్యక్షుడుగాను గుర్తించటానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్వస్థతకు గురై మరణించాడు. ఈ పాఠంలోని మిగిలిన అంశాలను తదుపరి పార్ట్ 2 వీడియోలో అందిస్తాను కనుక ఈ లెసన్ మీద ఉన్న పార్ట్ 2 వీడియో చూడగలరు. చాలా కష్టపడి ఈ మెటీరియల్ ను మీకు అందించడం జరుగుతుంది కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పగలరు. భారత్